మంత్రులతో పాటు 33 జిల్లాల పార్టీ అధ్యక్షులను ముఖ్యమంత్రి ప్రగతి భవన్ కు ఆహ్వానించారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు. విజయదశమి రోజున జాతీయ పార్టీని అధికారికంగా ప్రకటించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా దసరా రోజున పార్టీ కార్యవర్గ సమావేశం, పార్టీ శాసనసభాపక్ష సమావేశాలు జరిగే అవకాశం ఉంది. జాతీయ పార్టీ ప్రకటన సందర్భంగా జాతీయ నేతలను హైదరాబాద్ కు ఆహ్వానించారు. యూపీ మాజీ సీఎం ములాయం తో పాటుగా కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి వస్తున్నట్లుగా సమాచారం. వారితో పాటు కేసీఆర్ తన జాతీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. జాతీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశాలు, జెండా, అజెండాలపై ఇవాళ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు వివరించనున్నారు. భారత రాష్ట్ర సమితి పేరు ప్రధానంగా వినిపిస్తున్నా భారత వికాస సమితి పేరు ఖరారు చేస్తున్నట్లుగా టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇక జాతీయ పార్టీ ప్రారంభించిన తర్వాత తొలి బహిరంగ సభను కరీంనగర్ లోనే నిర్వహించాలని ఆలోచిస్తున్న పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో ఢిల్లీలో కూడా ఒక బహిరంగ సభను నిర్వహించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ ప్రకటన తర్వాత ఉత్తరప్రదేశ్ లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక బహిరంగ సభ నిర్వహించాలని, మహారాష్ట్రలోని మరర్వాడా ప్రాంతంలో మరో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. కాసేపట్లో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశానికి మంత్రులతో పాటు 33 జిల్లాల పార్టీ అధ్యక్షులను ముఖ్యమంత్రి ప్రగతి భవన్ కు ఆహ్వానించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి, ప్రగతి భవన్లో మరి కాసేపట్లో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు కేసీఆర్. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కాసేపట్లో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ 33 జిల్లాల అధ్యక్షులు మంత్రులతో ఒక కీలక సమావేశం జరగబోతోంది. ఇప్పటికే మంత్రులు అదేవిధంగా టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులంతా కూడా ప్రగతి భవన్కు చేరుకున్నారు. అయితే ముఖ్యంగా ఈ నెల 5వ తారీఖున టీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏర్పాటుపై కూడా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయబోతున్న నేపథ్యంలో ఈరోజు ఆ జాతీయ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు, జెండా, ఎజెండా సంబంధించిన అంశాలన్నింటినీ కూడా నేతలకు సీఎం కేసీఆర్ వివరించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా గత కొంతకాలంగా జాతీయ పార్టీ పైన వస్తున్నటువంటి ఊహాగానాలకు చిక్ పెడుతూ ఈ నెల 5వ తారీఖున విజయదశమి రోజు జాతీయ పార్టీని కేసీఆర్ ప్రకటించబోతున్నారు. ఇప్పటికే పలు పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ రాష్ట్ర సమితి, భారతీయ ప్రజా సమితి, భారతీయ వికాస సమితి ఇలా ప్రచారంలో ఉన్నాయి. అయితే ప్రధానంగా చూసినట్టయితే భారతీయ రాష్ట్ర సమితి పేరు ఖరారయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ఏదైతే పేరుందో బీఆర్ఎస్ కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా జనాల్లోకి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి భారతీయ రాష్ట్ర సమితి పేరును ఖరారు చేస్తారని చెప్పి కూడా టీఆర్ఎస్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ముఖ్యంగా 5వ తారీఖున పార్టీ ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా సంబరాలు నిర్వహించాలని కూడా కేసీఆర్ ప్లాన్ చేశారు. ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే కొత్త పార్టీ పేరు ప్రకటించిన తర్వాత మొత్తంగా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలంతా దగ్గరుండి కూడా బాణసంచాలు కాల్చాలి, పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి, ఈ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పేరు వినిపించాలి అనేటువంటి ఉద్దేశాన్ని కూడా ఈరోజు సీఎం కేసీఆర్ ఈ యొక్క సమావేశంలో నేతలకు చెప్పబోతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు జాతీయ పార్టీకి సంబంధించి కొంతమంది ముఖ్య నేతలు కీలక నేతలతోనే ఇప్పటివరకు కేసీఆర్ చర్చించుతూ వస్తారు. ఇది కింది స్థాయి నేతలకు కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ ఎలాంటి సమాచారం ఇప్పటివరకు ఆయన చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే ఈ మీటింగ్లో పూర్తి స్థాయిలో అసలు దేశవ్యాప్తంగా ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్తున్నాం, ముఖ్యంగా పార్టీ ఎలా ఉంటుంది, పార్టీ విధి విధానాలు ఎలా ఉంటాయనే అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క సమావేశంలో కేసీఆర్ వారికి వివరించబోతున్నారు. మరోవైపు చూసినట్టయితే ఈ పార్టీ ప్రకటన తర్వాత భారీ బహిరంగ సభ కూడా కేసీఆర్ ప్లాన్ చేశారు. ముఖ్యంగా కరీంనగర్ వేదికగానే లక్షలాది మందితో ఒక సభ నిర్వహించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ జలదృశ్యంలో పుట్టింది, అయినప్పటికీ కూడా తొలి బహిరంగ సభను కరీంనగర్ వేదికగా 10 లక్షల మందితో చాలా పెద్ద సభను కూడా ఆ రోజు నిర్వహించి చాలా చర్చనీయాంశం కూడా చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరోసారి కరీంనగర్లోనే పెద్ద ఎత్తున మీటింగ్ నిర్వహించి దీనికి జాతీయ స్థాయి నేతలను కూడా ఆహ్వానించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు.
ఆ దిశగా ఈ రోజు నేతలందరూ కూడా సంకేతాలు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే జన సమీకరణ విషయంలో మాత్రం రాజీ పడకుండా పెద్ద ఎత్తున జనాలను సమీకరించాలి, సభకు విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నటువంటి అంశాలన్నిటి కూడా ఈ రోజు ఈ సమావేశంలో నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. ఇలా 5వ తారీఖున తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మొదటగా మంత్రులతో కేసీఆర్ భేటీ అవుతారు. ఆ తర్వాత మంత్రులు మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కూడా సమావేశం నిర్వహించిన తర్వాత రాష్ట్ర కార్యవర్గ భేటీ కూడా ఆ రోజు ఉంటుంది. ఆ రోజు 1:19 కూడా జాతీయ పార్టీ సంబంధించిన ప్రకటన సీఎం కేసీఆర్ చేస్తారు. ఆ తర్వాత తీర్మానాన్ని ఎన్నికల కమిషన్ దగ్గర తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి 6వ తారీఖున కొంతమంది టీఆర్ఎస్ ముఖ్య బృందం అంతా కూడా ఢిల్లీకి వెళ్తుంది, ఎన్నికల కమిషన్ కూడా కలుస్తుంది. మొత్తంగా చూసినట్టయితే ఆ యొక్క టీఆర్ఎస్ పార్టీ ప్రకటన సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్ వర్గాలంతా కూడా ఎంతో ఆసక్తిగా చూస్తుంది. మొత్తంగా సీఎం కేసీఆర్ పార్టీ పేరును ఏం ప్రకటిస్తారు, అసలు జెండా ఎలా ఉంటుంది అన్నటువంటి ఆసక్తి అయితే టీఆర్ఎస్ వర్గాల్లో ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. ఈ రోజు కూడా ముఖ్యంగా 33 జిల్లా అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా మంత్రులందరికీ కూడా కీలక బాధ్యతలు కూడా అప్పగించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది యామిని. అయితే చందు, ఢిల్లీతో పాటుగా ఈ బహిరంగ సభల్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా నిర్వహించాలి అని చెప్పేసి కూడా యోచిస్తున్నట్టుగా సమాచారం, దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అయితే తొలి బహిరంగ సభను కరీంనగర్లో నిర్వహించిన తర్వాత దేశవ్యాప్త పర్యటనలకు కూడా శ్రీకారం చుట్టాలని కూడా కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అందుకోసం దాదాపు 80 కోట్ల రూపాయలతో కూడా విమానాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలంతా కూడా విరాళాలు అందించారు. అది దసరా రోజే ఆ విమానం కూడా వస్తుందని కూడా టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఆ విమానం ద్వారా కూడా ఆయన దేశవ్యాప్త పర్యటనలకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యంగా మొదటగా మహారాష్ట్రలో బహిరంగ సభను ఏర్పాటు చేసినటువంటి యోచనలో కేసీఆర్ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏదైతే రాకముందు పూర్వం ఏదైతే ఈ మరట్వాడా జిల్లాలన్నీ కూడా తెలంగాణలో అంతర్భాగంలో ఉన్నాయి. కాబట్టి ఆయా ప్రాంతాల్లో కొంత తెలంగాణ సెంటిమెంట్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో కూడా ఒక బహిరంగ సభను కూడా కేసీఆర్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇప్పుడు మహారాష్ట్రలో మనం పరిణామాలు చూసినట్టయితే శివసేన సంబంధించి ఇప్పటికే మన ఉద్ధవ్ ఠాక్రే చేతిలోంచి దాదాపు వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే లాంటి నేతలను కూడా కలుపుకొని అక్కడ పోటీ చేసే అవకాశాలను, అదేవిధంగా బహిరంగ సభకు కూడా అక్కడ వారి సవాల యొక్క సహకారం తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఢిల్లీ శివార్లో కూడా ఒక బహిరంగ సభకు కూడా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే అటు ఉత్తరప్రదేశ్ అదేవిధంగా ఢిల్లీ దాదాపు దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఆ శివారు ప్రాంతాల్లో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయాలని కోసం ఇప్పటికే అక్కడ కూడా కొంతమంది కీలక నేతలకు కూడా బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే రైతు సంఘాల నేతలను కూడా పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ ప్రగతి భవన్కి పిలిపించుకొని వారితో 2 రోజుల పాటు కూడా సమావేశాలు కూడా నిర్వహించారు. ఆ సమావేశాల్లో ముఖ్యంగా రైతులకు సంబంధించిన ఎజెండాను కూడా వారికి వివరించారు. ఖచ్చితంగా మేము ఇప్పుడు జాతీయ పార్టీగా ముందుకు వస్తే ఖచ్చితంగా దేశంలో రైతు ఎజెండాతోనే ముందుకు వెళ్తా ఉన్న సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతు నేతల సహకారం కూడా సీఎం కేసీఆర్ తీసుకొని ఆయా ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కర్ణాటక ప్రాంతంలో కూడా ఇప్పటికే జేడీఎస్ కుమారస్వామి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పార్టీ కూడా అక్కడ బలంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన జాతీయ పార్టీ సంబంధించి జాతీయ రాజకీయాలకు సంబంధించి కూడా ఆయన కేసీఆర్ను స్వాగతించారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో కూడా ఒక బహిరంగ సభను నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. ముఖ్యంగా కర్ణాటక సంబంధించి సినీ నటుడు ప్రకాష్ రాజు కూడా చాలా కేసీఆర్తో కలిసి నడిచేందుకు కూడా చాలా ఆయన ఉత్సాహం చూపుతున్నారు గత కొంతకాలంగా. ఈ నేపథ్యంలో కర్ణాటకలో బాధ్యతలను కూడా ప్రకాష్ రాజుకు అప్పగించే అవకాశాలు ఉన్నాయని కూడా ఇటు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా చూసినట్టయితే పార్టీ ఏర్పాటు తర్వాత పూర్తి స్థాయిలో దేశవ్యాప్త పర్యటన శ్రీకారం చుట్టి ఆయా బహిరంగ సభలకు కూడా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అన్ని అంశాలన్నింటిని కూడా ఈరోజు ఈ యొక్క పార్టీ అధ్యక్షులకు కూడా కేసీఆర్ వివరించబోతున్నారు. థ్యాంక్ యూ చందు.